ఆంధ్రప్రదేశ్లో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 మంది అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న కెఎస్ జవహర్ రెడ్డిని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎంటీ కృష్ణబాబుకు రవాణా శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, సీసీఎల్ఏగా జి సాయి ప్రసాద్ బదిలీ అయ్యారు. సాయి ప్రసాద్కు రెవెన్యూ భూ రికార్డుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ బదిలీ అయ్యారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలనా శాఖ హెచ్ఆర్ సర్వీసుల విభాగం అదనపు బాధ్యతలను శశిభూషణ్ కుమార్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవ బదిలీ అయ్యారు. యువజన సర్వీసులు క్రీడల శాఖ అదనపు బాధ్యతలను రజత్ భార్గవ చూసుకోనున్నారు. ఏపీ డైరీ డెవలప్మెంట్ ఎండీ ఏ బాబుకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను రిలీవ్ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అనీషా డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఓపీఎఫ్ అదనపు బాధ్యతల్లోనూ డీజీపీ కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొంది.